విశాఖ జిల్లా గోపాలపట్నం సబ్స్టేషన్ లో అగ్ని ప్రమాదం. ఇవాళ తెల్లవారుజామున 3:30 సబ్స్టేషన్లో భారీగా ఎగసిపడిన మంటలు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశాం. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంచనా వేయాల్సి ఉందని, సబ్స్టేషన్ లో ఆయిల్ మండుతూ ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని, ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉందని అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గోపికృష్ణ తెలిపారు.